ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీ రేట్ ఎంత? నా రేటు నువ్వు 100 కోట్లు ఇచ్చిన నాకు అవసరం లేదు. నువ్వు 100 కోట్లు ఇచ్చా, 100 కోట్లు నువ్వు తెచ్చి నాకు ఇచ్చిన నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు రా భాయ్, ఓన్లీ ఆన్లైన్ సర్వీస్, ఓన్లీ ఆన్లైన్ సర్వీస్. రూమ్ రెంట్ 2000, ఎక్స్ట్రా చార్జ్ 500, ఎక్స్ట్రా చార్జ్ 500. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా. చంద్రారెడ్డి ఇంటూ చందమ్మ, చంద్రమ్మ సార్, సరే నీకు వచ్చిన కామెంట్స్ని నేను అడుగుతా, దానికి నువ్వు ఎలా రెస్పాన్స్ అవుతావో, వాళ్ళు ఘోరమైన కామెంట్లు వేసుకోరు దాన్ని బట్టి నువ్వు ఎట్లా రెస్పాన్స్ అవుతావు చూద్దాం. సరే ఒక ఆయన కామెంట్ చేసిండు, ఇంకా ఎట్లా ఎంతమంది ఉన్నారా ఇలాంటి వాళ్ళు, తేడా తేడాగాళ్ళు అని కామెంట్ చేసి వాడిని చూద్దామని తిరిగి తిరిగి తెలుస్తుంది. సోషల్ మీడియాకి వచ్చి నేను చూసినా కాబట్టి, నా నాన్నడు కాబట్టి వాడిని కూడా తిరగమని తెలుస్తుంది. నాకేం తెలుసు చెప్పు, నువ్వు చేస్తున్నావు తేడా వీడియోలు కాబట్టి చేసిన వెలుపు ఏం పోయే కాలం వచ్చిందిరా, ఇన్స్టాగ్రామ్ మొత్తం మొడ్డలు కలిపేస్తుర్రు ఇలాంటి వీడియోలు చేసి. చెప్పు వానికి ఏం సమాధానం చెప్పు. ఇన్స్టాగ్రామ్ కి పోయే కాలం వచ్చింది, ఇంకా ఎంజాయ్మెంట్ చేస్తున్నా ఫుల్ గా. ఓల్డ్ మనుషు ఇంకా 90 ఏళ్ళ మనుషుల కాంటి చేస్తుండ్రు, చిన్న చిన్న పిల్లల కాంచి. నాదే ఉంది నడవ, దెంగుతే దేవుడా అంటావురా, నీ తేడాకు దెంగ, తేడాకు దెంగ. అదేమన్నా క్వశ్చన్ ఆంటీ, అదేమన్నా క్వశ్చన్ ఆరా భాయ్? దెంగుతే అన్నావు బాగుంది, దేవుడా అనేది మళ్ళా దేవుడిని ఎందుకు కలుపుతావురా భాయ్? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నన్నాను, తేడాగా చెప్పగాను కొద్దిగాను నీకు తోసిందనరా. ఏం భయపడు, భయపడను కావాను, లచ్చ మాటలు చెప్పిన భయపడను. కావాలంటే పచ్చిగా నింజా కూడా, నింజా కూడా. ఏమను లంజా అనుకున్నాను, పచ్చిగానే చెయ్యి, నువ్వు టెన్షన్ పడకు. ఏం ఫికర్ నాకు, డెలికేట్ మైండ్ అయినా స్టాండర్డ్. ఏం ఫికర్ అయ్యాను నేను, స్టాండర్డ్ 1000 రూపాయలు కొట్టొచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు వచ్చినావు ఆ తేడా వీడియోలు చేసుకుంటా, నీ తేడా కూడా దేంగా పిచ్చి పొగలు అసలు అవసరం ఆరా నీకు ఇట్లాంటి వీడియోలు అని ఒక ఆయన కామెంట్ చేశాడు అన్న. నాకు అవసరమే, తేడా కాదు ఇంతకు తేడాగా చేస్తా, తేడా కాదు ఇంతకు తేడాగా చేస్తా. నాకు మనీ అవసరం, అన్న దమ్ముంటే నీ టాలెంట్ ఉంటే తోస్తే ఫోన్ పే చేయి, నాకు ఎంత చేస్తావు నీకు తోచింది చెయ్యి, డిమాండ్ చేయను. నేను ఫోన్ పే నైట్ బుక్ చేసుకో, వస్తాడు, అర్థమైందా? వచ్చేది అంతేగాని అన్నని డిసప్పాయింట్ చేయకుండా. ఏ కోటి రూపాయలు నాకు అవసరం లేదు, 100 కోట్లు నాకు అవసరం లేదు. నైట్ మాత్రం బుక్ చేసుకోను, నైట్ మాత్రం బుక్ చేసుకోను. ఏ 100 కోట్లు నాకు నువ్వు అవసరం లేదు, నైట్ 12 కాగానే అన్నకు 3 వస్తుంది, బుక్ చేసుకోరు. నన్ను చూసుకుని అందగాడు ఇంకా పుట్టలే, పుట్టలేదు, తెలంగాణలో ఆంధ్రలో గాని పుట్టలే, పుట్టలే. ఒక ఆఫ్రికాలో తిండు, ఒక ఆఫ్రికాలో తిండు అంటే ఎస్ ఆఫ్రికాలో పుట్టిండు నా అందగాడు. ఇంకా నా మనసుకు తగిన అందగాడు పుట్టలే, పుట్టిండు ఆఫ్రికాలో, పెద్ద పెద్ద ఉంటాయి మునకాయలు. అరే నువ్వు మగ జాతికి చెడు చేస్తున్నావు రా, నీ దవడపకుల దెంగ, ఎందుకురా మగజాతిని ఖరాబ్ దెంగుతున్నావు? ఒక ఆయన కామెంట్ చేసింది, మగజాతి అంటే నీలో ఏం టాలెంట్ చూపిరా, నేను టాలెంట్ చూపిస్తా. నువ్వు ఒక్కసారి వణుకుంటా పనుకుంటా, నువ్వు 100 సార్లు వండుతా పనుకుంటా, నాకు నువ్వు ఒక్కసారి వణుకుంటా పనుకుంటా, నువ్వు 100 సార్లు వండుతా పనుకుంటా. ఏమిటండి మీరు మాట్లాడేది, ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా, నాకు కూడా టాలెంట్ ఉంది. అరే బాబు నీది నాకు కరెక్ట్ చూపిస్తాను రా, దగ్గరికి రా, కామెంట్ పెట్టాం బాగుంది, దగ్గరికి రా, నీది నాది ఓపెన్ గా చూపిద్దాం. బంపర్ ఆఫర్ ఇస్తుండో, ఇలాంటి ఆఫర్ మిస్ చేసుకున్నాడు వేస్తాడే, మీరు ఆఫర్ మిస్ చేసుకోకుండా రా భయ్, ముందే చెప్తున్నా. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీ రేట్ ఎంత? నా రేటు నువ్వు 100 కోట్లు ఇచ్చిన నాకు అవసరం లేదు, నువ్వు 100 కోట్లు ఇచ్చా, 100 కోట్లు నువ్వు తెచ్చి నాకు ఇచ్చిన నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు రా భయ్, ఓన్లీ ఆన్లైన్ సర్వీస్, రూమ్ రెంట్ 2000, ఎక్స్ట్రా చార్జ్ 500, మొత్తం కలిపి 4000 అయితే అంతే, 200 కోట్లు వస్తుంది. చెప్పేది ఏంటంటే రియల్ చెప్తున్నా, ఈ వల్ల వేస్ట్ మాటలు, నేను బాయసిని, నన్ను కొనలేవు, నువ్వు తినలేవు కలగా, నాకు సముద్రం దాటి నువ్వు రాలేవు నన్ను కొననికే, ఆక మాత్రం నువ్వు కళ కనలేవు కనాకు.
ఆడ నిన్ను కలగంటే ఆయనకన్నా పెద్ద లఫంగాడు ఒకడు ఉన్నాడు, కానీ ఇంకొక ఆయన కామెంట్ చేసింది చెప్పు. 100 మంది కామెంట్ చేయని, ఇంకొక ఆయన కామెంట్ చేసింది చెప్పు. ఆయన ఏమన్నాడు, నువ్వు ఒక్కసారి బిగ్ బాస్ కావన్నా బాగుంటుంది అని కామెంట్ చేసింది. నాకు అంత టాలెంట్ నాకు అవసరం లేదండి, ఉన్న కాడికి తిని బతకాలని ఉంది నాకు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్నా నీ గుద్దల గులుగుల బాగున్నట్టుంది, అన్ని మొడల వీడియోలు చేస్తున్నావు, ఏంది గుద్ద వాళ్ళదేం గల వచ్చి మళ్ళీ పని చేయమని మన తొందర గులగులా ఉంటుంది, మొడవతే వచ్చి చేయిరా. ఇవి నేను చూసుకున్నాం ఇద్దరం చూసుకున్నా మాకు చూపిస్తారా సుకుని అయింది. అరే ఈయన నంబర్ పెడతా కాంటాక్ట్ గారి, కాంటాక్ట్ అయ్యి నైట్ బుక్ చేసుకొని. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్నాను నింజావా నింజా కొడుకువా? ఆ క్వశ్చన్ ఏంది అట్లుంది, నువ్వు నింజావా నింజా కొడుకువా? నింజా అంటే నువ్వు పచ్చే చెప్పుకోవాలి, లంజావా లంజా కొడుకువా? నేను రెండు గారు మధ్య తేడా 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 రా తేడా తేడా అంతే కదా, తేడా కాదు రా తేడా కాదు 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 100 మంది 1000 మంది చెప్పిన తేడా కాదు, వారు తేడానే అంటుండు. తేడా కాదు, తేడానే తేడా కాను కాదు, దార దగ్గర కాదా, తేడా దగ్గర దారా చూపిస్తాడు, ఒరిజినల్ ఫుల్ ఇది చూపిస్తాడు, నేను చూపిస్తా దా నువ్వు బయట బయటకు రా. నువ్వు నన్ను కోరాలనుకుంటే రా, కోరు అందమైన ఫిగర్ అయినా ఇంత మంచి బ్యూటీ దొరకాలంటే అదృష్టం ఉండాలి, అదృష్టం ఉండాలి, నన్ను నన్ను అందుకోలేవు. నిన్ను చూస్తే చిన్నపిల్లలు కూడా దడుచుకొని పోతారు. మళ్ళీ ఒరిజినల్గా చూస్తే నిజంగా ఎందుకంటే నల్లగా ఉన్నా కాబట్టి దడుచుకొని పోవచ్చు, పోతే పోవచ్చు, దానికే నేను చెప్పలేను బాబు, ఏం ఫీల్ కాకండి. ఎద్దులా ఉన్నావు నీకు ఏం మాయరోగం పట్టిందిరా ఇలాంటి వీడియోలు చేస్తున్నావు? ఎద్దులాకున్నా బర్రెలాకున్నా నా ఎంజాయ్మెంట్ నా ఇష్టం, ఎగురుతా ఖుషిగా నవ్వుతా మురుస్తా, నీకెందుకు అంత తీట, నీకెందుకు రా తీట కావాలంటే నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఎగురుదాం మంచిగా, ఎగురుదాం కావాలంటే ఒక పార్క్ చూసుకోరు, లేకపోతే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పోయి లోపల ఎగురుకోరు అంతే, నీకెందుకు రా భయ్ ఆయన ఇష్టం గులగులా, ఎందుకంత గులాబ్ జామ్లు నీకు గులగులా అంటారు, ఆయన వీడియోలు అయితే ఏదో మంచి వీడియోలు చేసుకుంటుండు, అంత పాలతగాళ్ళు చేస్తారా, పాలతగాళ్ళు ఉన్నారు అందరూ, ఇంకొక విధంగా వేసిండు. అరే ఎవడరా నువ్వు ఇలా తయారయ్యావు? ఎట్లా తయారైనా పులిలాగా తయారైనా, పులి పులిలాగా తయారైనా, పులి అనువు పులి, ఓకే పులి అంట పులి. ఏ కంపెనీ నుంచి వచ్చినావురా స్వామి ఇట్లా తయారైనావు? కంపెనీల గురించి నాకు తెలియదండి, కంపెనీలు కూడా కొత్త కొత్త వస్తున్నాయి ఇలా బ్లౌజ్ కంపెనీ ఇత్తనం పెట్టినా అది వేసిడా, ఇలా ఒక కామెంట్ చాలా చిత్ర విచిత్రంగా పెడతా, కామెంట్లు కూడా పెట్టడం కూడా చాలా వెరైటీగా పెడుతున్నారు కామెంట్లు కూడా, ఏ ఫ్యాక్టరీ ఏ కంపెనీ ఎప్పుడు అది ఓపెనింగ్ అయింది ఎప్పుడు డేట్ వరకు ఎప్పుడు అయిపోతుంది కంపెనీ అది బాగా విచిత్రంగా ఉంటాయి ఇలా పెట్టేది చాలా. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అన్నా నీ వీడియోలు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తున్నాయి. మరి రాకేం చేస్తాయి, గూగుల్లో వస్తాయి, ఫేస్బుక్లో వస్తాయి, అన్నిట్లో వస్తాయి. ఏ వీడియోలు? నా వీడియోలు గబ్ గబ్ వీడియోలు వస్తున్నాయి అంట. గబ్ గబ్ చేసిన మాట్లాడింది చేసింది ఏం లేదు, అన్ని తెలివిగా చేసినవి ఉన్నాయండి. అన్ని వీడియోలు అయితే గూగుల్లో వస్తున్నాయని కామెంట్ అవి ఏడ తిక్కోలు ముందు రేటు కూడా చూసిన అవుతాడు, అంత సంతోషంగా ఉన్నాను నా రీల్స్ ప్రపంచం అమెరికాలో ఎటుకు ఎటు వాడు సంతోషపడతాడు, సంతోషపడరా. అయితే ఇంకొక ఆయన కానీ చేసిండు, అబ్బా వీడు తేడగాడు, ఆ చినుకులు పడి మగ జాతిని అంతరించిపోతుంది. బంగారమ్మ జాతి చుట్టపడ చినుకులు పడుతూ ఉంటాయని నీకైనా ఖుషి వస్తుంది, ముసలానికైనా పండుకున్న ముసలానికైనా నాకేందుకు రాదా, ఏమనుకుంటా తులుచురు అని అంటే. అయితే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, అనా నీకు ఉందా? మంచిగా గడపాలి నాకుంది. అయితే దాని పక్కన ఇంకొక ఇంకొకటి మెన్షన్ చేసిండు, నీకు ఉందా అన్నప్పుడు మళ్ళీ మగవాడిని ఎందుకు కోరుకుంటున్నావు అంటే నీకు లేదు. ఉంది అని చెప్పినా నువ్వు రావు నా దానికి, లేదని చెప్పినా నేను రాను ఇద్దరికి మధ్యలో ఎందుకు ఈ క్వశ్చన్, డిస్టర్బ్ వేస్ట్ టైం వేస్ట్ దీని గురించి. అన్నా నీ చేతులకి నేల్ పాలిష్ పెట్టుకుంటున్నావు అంటే నువ్వు ఆ అమ్మాయివి అందుకే నేల్ పాలిష్ పెట్టుకున్నావు, అలానే గోచి కూడా డ్రయర్ కూడా వేసుకుంటావా అమ్మాయిలాగా? అమ్మాయిల డ్రయర్ వేసుకుంటారు ఎవడన్నా వేసుకుంటావా? వేసుకుంటావా? వేసుకో మళ్ళీ అడిక కమెంట్ చేసింది అట్లా మీ ఇష్టం అంటే వేసుకుంటా నాన్న, పోయి కట్ డ్రయర్ కూడా వేసుకోవాలని చెప్పుకోండి, అసలు వేసుకోని అనుకోండి, మీకెందుకు బాధ? ఓపెన్గా ఉంటారు ఇప్పుడు ఎండాకాలం, మీకేమైనా బాధనా? మీకు బాధ అనిపిస్తే చెప్పాను డజన్ పంపేయండి. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు,
అరే నీకు ఎవడన్నా చేతబడి చేసిండు అరా ఇలాంటి వీడియోలు చేస్తున్నావు పిచ్చిపోకుండా. నా బాగా చేతబడి చేరా చేస్తాడు, నన్ను ఇంకా పుట్టలే నన్ను చేస్తున్నాడు. నువ్వు చేతబడి చేసిరా నిజం చెప్పు. నీకు ఎవడు నాకు చేతబడి చేసింది, నా అవగాహనతో నేను చేసిన టాలెంట్ అది. నీకు నచ్చితే చూడు ఫ్రెండ్స్, లేకుంటే లేదు, దాని ఫైక్ అనేసి నువ్వు ఇబ్బంది పడకు, నన్ను ఇబ్బంది పెట్టకు. అరే ఈ వీడియోలు చూస్తే మీ ఊరు వాళ్ళు నిన్ను దెంగరారా, ఇట్లాంటి వీడియోలు చేస్తున్నావు. మా ఊర్లో నన్ను అందరు మెచ్చుకున్నలే కానీ తిట్టిన వాళ్ళు ఎవడూ లేడు. నేను గలీ తీసినది కావు కదా ఫ్రెండ్స్. అరే వీడిని ఇంకొక ఆయన కమ్యూనికేషన్, అరే వీడిని ఆఫ్రికాకి పంపించేయండిరా, ఆడ పెద్ద పెద్ద గుణపాలు ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఆఫ్రికాకు పంపించడం లండన్ పంపించాను ఇంకా మంచిది. ఇలా ఉంటే 10 గేదెలు వేసే బతకదానికన్నా మీతో నా చదువు మాటల కామెంట్ జింగ్ చేయింది కన్నా మంచిగా బతాడు అన్న. చీ దీని అమ్మ ఇలా తయారయ్యో ఏంట్రా, మగజాతిని గుడిపేస్తున్నావు. నా బంగళజాతి, నీ మగజాతి నీ దోన ఎంత ఉంది చూపి నాకు, నేను కూడా చూపిస్తా.